స్కామ్ స్కామ్ ఆప్ ట్యాక్స్ బీ ట్యాక్స్ యూ ట్యాక్స్ తెలంగాణలో నిత్యం వినిపిస్తున్న మాటలివి. స్కామ్లు ట్యాక్సులు మూడు ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా ఏజెన్సీలు కమిషన్లు కూడా విచారణ పేరుతో రంగంలోకి దిగడంతో నేతల్లో అలజడి మొదలైంది. విద్యుత్ ఒప్పందాలు కాళేశ్వరం ప్రాజెక్టులు అక్రమాలపై విచారణలో స్పీడ్ పెంచాయి కమిషన్లు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ త్వరలోనే నివేదిక ఇవ్వడానికి సిద్ధమవుతోంది. విద్యుత్ ఒప్పందాల విషయంలో విచారణలో వేగం పెంచిన ఎల్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ నుంచి వివరణ కోరుతూ నోటీసులు కూడా ఇచ్చింది. గొర్రెల స్కామ్ లో ఇప్పటికే ఏసీబీ పలువురిని అరెస్టు చేయగా తాజాగా ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పశుసంవర్ధక శాఖను వివరాలు కోరింది. టీఆర్ఎస్ నేతలకు ముందుంది ముసళ్ళ పండగ అంటున్నారు బీజేపీ నేతలు. అది చిన్న చిన్నది పక్షి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ మంత్రుల్ని టార్గెట్ చేశారు ప్రతిపక్ష నేతలు. అధికారంలోకి వచ్చి రాగానే అవినీతికి తెరలేపారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రామగుండం ఎన్టీపీసీలోని ఫ్లై యాష్ తరలింపులో భారీ కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఫ్లై యాష్ స్కామ్ కు తెరలేపారన్నారు. పత్తి విత్తనాల విషయంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయన్నారు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తెలంగాణలో పత్తి విత్తనాల కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే కారణమన్నారు. పత్తి విత్తనాల బ్లాక్ దందాలు ఓ మంత్రి పాత్ర ఉందని పేరు చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చేశారు జగదీష్ రెడ్డి. మధ్య మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ధాన్యం కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని మంత్రిగా ఉన్న ఉత్తమ్ వసూళ్లకు పాల్పడ్డారని ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆర్ ట్యాక్స్ బీ ట్యాక్స్ అంటూ బీజేపీ కూడా సంచలన ఆరోపణలు చేసింది. ప్రత్యేకించి విత్తనాల విషయంలో పత్తి విత్తనాలు దొరకకపోవడం కారణంలో ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళ హస్తం ఉంది, వాళ్ళే బ్లాక్ చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అనే సమాచారం మాకుంది. తొందరలోనే దానికి సంబంధించిన విషయాలు కూడా బయట పెడతారు. ప్రభుత్వంలోనే ఒక మంత్రికి సంబంధం ఉంది అని చెప్పి ఒక సమాచారం వచ్చింది. 30,000 × 300 వేస్తే 90 lakh rupees కొడతా ఉన్నారు. ఈ 90 lakhs స్ట్రేట్ అవే 50 lakhs మంత్రి గారికి ఇస్తా ఉన్నారు. ఈ కలెక్షన్ బాయ్ ఎవరంటే పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు దీనికి కలెక్షన్ చేస్తూ ఉంటారు పైసలు. దానికి తెలంగాణలో ఇప్పుడు అవినీతి ఆరోపణల చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. మరిందులో నిజాలేంటి, రాజకీయ ఆరోపణలేంటి, నిగ్గు తేల్చాల్సింది ఏజెన్సీలు కమిషన్లే, నిజాయితీని నిరూపించుకోవాల్సింది నాయకులే.